50 బిలియన్ అంటే 3.5 లక్ష్ క్రోర్స్ అలాట్ చేశాడు ఇండియన్ కరెన్సీ. 350,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఆయన 8వ ప్లేస్లో ఉంది. 2,175 కేసులు మాత్రం వచ్చాయి పాజిటివ్. దానికి ఇమ్మీడియట్గా అనౌన్స్ చేసి దే ఆర్ గోయింగ్ అహెడ్. ఇండియా డిక్లేర్స్ కరోనా ఏ నోటిఫైడ్ డిజాస్టర్గా నిన్నే ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు. నోటిఫైడ్ డిజాస్టర్గా చెప్పి సార్క్ దేశాలకు అపీల్ చేశాడు ప్రైమ్ మినిస్టర్. మనం ఇది ఒక దేశాన్నో ఒక వ్యక్తిని వదిలిపెట్టేది కాదు, బార్డర్స్లో కానీ ట్రావెల్స్లో కానీ మనందరం కలిసి పనిచేయాలి, ఎక్కడెక్కడ దీన్ని కంట్రోల్ చేయాలని ప్రధానమంత్రి ఇచ్చేసి నేపాల్, భూటాన్ అక్కడి నుంచి వచ్చే మొత్తం మనుషులందరినీ బ్యాన్ చేశారు, థరోలీ స్క్రీన్ చేస్తున్నారు. అన్ని విమానాశ్రయాలు ఇచ్చేసే పరిస్థితి వచ్చారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక గైడ్లైన్స్ ఇచ్చారు, పబ్లిక్ గ్యాదరింగ్స్ ఎట్టుండాలి, ఏం చేయాలి, ఏం చేస్తే ఇవన్నీ అవుతాయి అని చాలా స్పష్టంగా బులెటిన్ గైడ్లైన్స్ ఇచ్చారు. అదే సమయంలో ఇంకొక పక్కన మీరు చూస్తే దీనివల్ల 2.7 ట్రిలియన్ యుఎస్ డాలర్స్ ఎఫెక్ట్ అవుతుందని ఎస్టిమేట్ చేశారు. ఇది కూడా బ్లూంబర్గ్ మ్యాగజైన్. అంటే ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత ఒక భయంకరమైన పరిస్థితి. మొదటి రోజున ఇది మనం చూస్తే 2.7 ట్రిలియన్ యుఎస్ డాలర్స్లో మన రాష్ట్రంలోనే 380 మిలియన్ డాలర్స్ నష్టం. పదహైదు పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం కూడా నష్టపోయేదంటే ఒకటి ఉంటుంది. చైనా 50 బిలియన్ యుఎస్ డాలర్స్, యూరోపియన్ యూనియన్ 15.6 బిలియన్ యుఎస్ డాలర్స్, యునైటెడ్ స్టేట్స్ 5.8 బిలియన్ యుఎస్ డాలర్స్, జపాన్ 5.2, దక్షిణ కొరియా 3.8 యుఎస్ డాలర్స్. ఇది నిన్న మీరు చూస్తే చాలా జిల్లాలు మనకు వచ్చింది. మన దేశానికి వస్తే ఇప్పటికి వచ్చిన కేసుల్లో 2 చనిపోయారు. 12 రాష్ట్రాల్లో ఇది స్ప్రెడ్ అయ్యింది. ఇప్పటికి వచ్చిన కేసులు 107, మహారాష్ట్ర 31, కేరళ 22, హర్యానా 14, ఉత్తరప్రదేశ్ 11, ఢిల్లీ 7, కర్ణాటక 6, తెలంగాణ 2, ఆంధ్రప్రదేశ్ 1, తమిళనాడు 1, పంజాబ్ 1, జమ్మూ అండ్ కాశ్మీర్ 1. ముందు రోజు తెలంగాణ సీఎం ఒక మాట మాట్లాడాడు, నెక్స్ట్ డే ఆయన మాట మార్చి కరెక్ట్ కాదు అని మొత్తం షాపులు, కాలేజీలు, లేకపోతే థియేటర్లు అన్నీ క్లోజ్ చేశాడు. మ్యారేజెస్కి కూడా ఎవరైనా పోవాలంటే ఒకవేళ ఇప్పుడు పెట్టుకోవద్దండి, పోస్ట్పోన్ చేయండి. ఒకవేళ ఆల్రెడీ ఫిక్స్ అయిన మ్యారేజెస్కి 200 కంటే ఎక్కువ గ్యాదరింగ్ లేకుండా చూసుకోండి అని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. 6 రాష్ట్రాలు ఇప్పటికే షట్ డౌన్ చేశారు ఆల్ యాక్టివిటీస్. ఈయన మారిగానే ఇరాన్లో ఒక మంత్రి మాట్లాడాడు. ఆ మంత్రి ఏమైందో ఒక్కసారి